శుక్లాంబరాధనం విష్ణు శేషవర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విజ్ఞో ఉపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూసినటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో భవానీ అనే పేరు గురించి విశ్లేషణ చేసుకుందాం. మరి భవానీ అనే పేరు ఏడు అక్షరాల పేరుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క భవానీ అనే పేరు మనకు చాల్దియన్ పద్ధతిలో 21వ సంఖ్య వస్తుంది, పైథాగరస్ అనే సిస్టంలో 30 నెంబర్ వస్తుంది. అయితే ఈ యొక్క న్యూమరాలజీ అనేది కూడా ఈ రెండు సిస్టంల మీదనే ఆధారపడి ఉంటుంది. దీంట్లో ఈ 21వ నెంబర్ అనేది టోటల్ రివర్స్ నెంబర్ అని చెప్పొచ్చు. మరి దీంట్లో కాన్సనెంట్స్ కూడా 18 ఉన్నాయి. ఇవి మానవుని జీవితంలో విధ్వంసము సృష్టించే నెంబర్స్ ఈ 18 అని చెప్పొచ్చు. అదేవిధంగా ఇక్కడ 3x3 కాంబినేషన్ వచ్చింది. 7 అక్షరాల పేరు కనుక ఉన్నట్టయితే కొంత నష్టాన్ని కూడా చూడవచ్చు. అయితే భవానీ అనేవారు చాలా జ్ఞానవంతులు, తెలివి ఎక్కువగా, నాలెడ్జ్ ఎక్కువగా సమకూర్చేవారు. 100 మందికి సైతం ఒకే సమాధానం చెప్పి గొప్ప మాట వ్యక్తిత్వం గల వ్యక్తులు భవానీ అనే పేరులో ఉంటారు. మరియు వీళ్ళు చదువులో కూడా టాపర్గా నిలిచే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్టయితే భవానీ అనే పేరు పెట్టుకున్న వారిలో 60% ఆర్థికంగా బాగా నష్టపోయి ఉంటారు. కేవలం 40% వాళ్ళ పూర్వీకులు సంపాదించింది కానీ, వాళ్ళ భర్త ద్వారా వచ్చింది కానీ వాటితో డెవలప్మెంట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. మరి భవానీ అనే వారికి ఎప్పుడూ ఏదైనా కూడా ఒకే తారా స్థాయిలో కీర్తించబడి మళ్ళీ డౌన్ఫాల్ అయిపోయే ఛాన్సు ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా సంఘంలో కూడా ఒక మంచి గుర్తింపు కానీ, ఒక మంచి పేరు కానీ, ఒక మంచి డెవలప్మెంట్ కానీ తప్పకుండా ఉంటుంది. కానీ ఈ కాంబినేషన్లో కనుక ఎవరైతే పేరు పెట్టుకుంటారో వాళ్ళు స్థిరంగా ఉండలేరు. ఒక మాట మనం ఎవరికైనా సలహా ఇచ్చినామంటే వాళ్ళు బాగుపడతారు, కానీ వాళ్ళ జీవితంలో వాళ్ళు బాగుపడే సన్నివేశం చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడు ఫైనాన్షియల్ స్టేటస్ అనేది కూడా చాలా మధ్యస్థంగా ఉంటుంది, డౌన్ఫాల్ అయ్యే విధంగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఒక సమస్య పోయేవారికి ఒక సమస్య వెంటాడుతూ ఉంటుంది. మరి భవానీ అనే పేరు పెట్టుకున్న వారు ఇది సాక్షాత్తు మూలా నక్షత్రము, సాక్షాత్తు అమ్మవారు పుట్టిన నక్షత్రం మూలా నక్షత్రంలో పుట్టిన వారు ఈ బా అనే అక్షరంతో పేరు పెట్టుకుంటారు. ధనస్సు రాశి వారై ఉంటారు. మరి ధనస్సు రాశి అగ్నితత్వం గల రాశి. మరి మూలా నక్షత్రానికి అధిదేవుడు కేతువు అని మనకు శాస్త్రాలు చూపెడుతున్నాయి. మరి ఈ యొక్క భవానీ అనే పేరును మనము ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం వాళ్ళ పేరు కరెక్షన్ చేసినట్టయితే వాళ్ళ భవిష్యత్తు అనేది కూడా చాలా అద్భుతంగా మారుతుంది. వాళ్ళకి ఆరోగ్య సమస్యలు కూడా ఎప్పుడు తరచూ వేధిస్తుంటాయి. ఆరోగ్యంతో పాటు హెయిర్ లాస్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. దీని ద్వారా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళ పేరును సరైన సంఖ్యావరణలోకి మార్చుకుంటే వాళ్ళకి మంచి జీవితం అనేది కూడా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదే కామెంట్ చేయండి. సర్వేషణ ఆసుకునే ఉంటుంది.